హలో గాయస్, నేను వంశోదన్ గాయస్. అయితే ఇక్కడ చూడొచ్చు మన దగ్గర అయితే కోల్గేట్ సాల్ట్ ఉంది చూసారా. ఇప్పుడు ఈ కోల్గేట్ సాల్ట్తో ఏం చేయబోతున్నామంటే, మన సబ్స్క్రైబర్ ఒక అతను గడ్డం ఈశ్వర్ అని అయితే మనకు 2 times అయితే కామెంట్ చేశారు. అది ఏంటి అంటే కోల్గేట్ని మనం బాయిల్ చేసి చూపించమన్నారు. ఈ వీడియోలో అదే చేయబోతున్నాం. నా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. గాయస్ ఉంది కదా, ఇప్పుడు ఈ 2 విధాలుగానైతే దీన్ని ఉడికిద్దాం. ఒకటి ఏంటంటే, ఇక్కడ చూసినట్టయితే ప్యాన్ ఉంది కదా, ఈ ప్యాన్ పైన డైరెక్ట్గానైతే కోల్గేట్ వేసేసి ఉడికిద్దాం. దీని తర్వాత ఎక్స్పెరిమెంట్లో మనం అయితే ఈ కోల్గేట్ని హాట్ ఆయిల్లోనే అయితే పోసేసి ఆ విధంగా కూడా దాన్ని కుక్ చేద్దాం. చూద్దాం 2 విధాలుగా ఎలా రియాక్షన్ అవుతుందో. ముందైతే మనం దీన్ని అయితే సిలిండర్ అయితే ముట్టించుకుందాం. ఈ విధంగా ముట్టించుకొని గాయస్ దీన్ని డైరెక్ట్గా ముందే వేసేద్దాం. వేసిన తర్వాత దాన్ని రియాక్షన్ చూద్దాం. ఇది నార్మల్గా వేయకుండా, మన ఛానల్ పేరు మిస్టర్తో కాబట్టి మిస్టర్ అయితే ఈ విధంగా మిస్టర్ అని రాద్దాం. ఇది రావట్లేదు. ఈయనైతే మనం ఇప్పటికి మిస్టర్ అయితే అనుకోవాలి. చూద్దాం ఇది బాయిల్ అయిన తర్వాత ఎలా ఉంటుంది, పూర్తిగా కుక్ అయి రోస్ట్ అయిపోతుందా ఎట్లా అవుతుందో అని. గాయస్ ఇది మీకు తెలుసు కదా, ఇది రాకీ. ఆల్రెడీ దీనికైతే ఒకసారి కరోనా టెస్ట్ అయితే జరిగింది. అయినా సరే ఇది మనకు వితౌట్ మాస్క్ మళ్ళీ రోడ్ పైన తిరుగుతుంది. వీడికి వెళ్ళి జరుగుతుంది, మళ్ళీ మూతి కాలేదు అనుకో. చూడండి సార్, మనం అడుగుసు కావాలంటే గాయస్ ఇక్కడ ఎవాపరేట్ అవుతుంది చూసారా. ఇక్కడ క్లోజ్లో చూడండి, ఇది పూర్తిగా ఎవాపరేట్ అవుతుంది చూసారా. పూర్తిగా ఇది కొద్దిగా స్ట్రాంగ్ అయితే వస్తుంది, లవంగ టైప్లో స్మెల్ అయితే వస్తుంది. కొద్దిగా కండ్లు కూడా బర్న్ అవుతున్నాయి. రాకీ అది మైక్ కొరకాకు. బ్రో ఈశ్వర్, ఇది నీకోసమే, ఈ వీడియో మాత్రం నీకోసమే చేస్తున్నాను. ఈ కామెంట్ వల్లనే దాదాపు 2-3 times అయితే అడిగాడు ఆ బ్రదర్ అయితే, అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. గాయస్ మీరు ఎవరన్నా ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయాలి అని మీ మైండ్లో ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఒకవేళ అది నాతో కుదిరితే నేను వీడియో చేస్తాను. అయితే పౌడర్ అయిపోయింది చూసారా, పూర్తిగా పౌడర్లా మారుతుంది. రాకీ మూతి కాలుతుంది, దూరం జరుగు. పూర్తిగా పీసెస్ చేసిన తర్వాత ఇది పూర్తిగా పౌడర్ అవుతుంది. ఇది మాడిపోయినట్టు అయితే పూర్తిగా ఎవాపరేట్ అవుతుంది చూసారా. స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను, ఇది దాదాపు మాడిపోయింది. గాయస్ చూడవచ్చు, ఇది పూర్తిగా మాడిపోయింది. పూర్తిగా అంటే పూర్తిగా బ్లాక్ కలర్ పౌడర్ లాగా మారింది, చార్కోల్ లాగా. ఒకసారి దీన్ని ముట్టే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడవచ్చు గాయస్ ఇది ఇది బూడిదిలాగా అయిపోయింది, పూర్తిగా బూడిదిలాగా. స్మెల్ ఇప్పటికీ కోల్గేట్ స్మెల్ అయితే పోలేదు, దీంట్లో ఈ స్మెల్ అయితే ఉంది. ఇప్పుడు ఈ విధంగా కుక్ చేస్తే పూర్తిగా బూడిదిలాగా మారిపోయింది కదా. ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ ఇలాగైంది. నెక్స్ట్ ఏం చేద్దామంటే దీన్ని ఆయిల్లో దీన్ని అయితే కుక్ చేద్దాం. అది ఆ దాని రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే మన దగ్గర ఆయిల్ అయితే ఉంది చూస్తారా. ఈ ఆయిల్ని మన ఈ విధంగా కడాయిలో పోసుకుంటాను. సరిపోతుంది, హాఫ్ అయితే పోసుకున్నాను. లేదా దాదాపు కొద్దిగా గరం అయితే అయిపోయింది చూసారా. ఎక్కువ వేడి కానియలేదు, ఎందుకంటే ఇది కోల్డ్ ఉంటుంది కాబట్టి మేబీ రియాక్ట్ అవుతుంది అది ఒకటేసారి. అందుకోసమే కొద్దిగా గోరువెచ్చగానే అయితే ఇది అయింది. ఇప్పుడే వేసేద్దాం ఇది, నాకు ఇప్పటికీ భయమే అవుతుంది కానీ. ఇది మీద పడుతుంది. ఇక్కడ చూడవచ్చు ఏదైతే పూరీలు పొంగినట్టయితే పొంగుతుంది చూసారా. ఆయిల్ మీద పడుతుంది చూడండి అక్కడ. అది వేయడానికి అయితే వీలుగానైతే లేదు దాంట్లో. ఇక్కడ చూడవచ్చు నాయిస్ అయితే. ఇక్కడ రండి, ఇక్కడ సైడ్లో పూర్తిగా ఆయిల్ అయితే ఇక్కడ చూడవచ్చు. పూర్తిగా ఆయిల్ అయితే ఇక్కడ చూసారా, పూర్తిగా చిన్న చిన్న చినుకులు అయితే అబ్బా
కూడా పడుతున్నాయి. గాయస్ అది చూడొచ్చు ఎంత నాయిస్ చేస్తుంది చూసారా. కొద్దిగా ఈ విధంగానైతే వేద్దాం. గాయస్ ఇక్కడ చూడొచ్చు చిన్న చిన్న చుక్కలు అయితే నూనె నా పైన పడింది. ఇక్కడ సైడ్లో కూడా ఇక్కడ రండి పూర్తిగా ఆయిల్ అయితే ఇదంతా ఉన్నది. ఇదంతా నా మీద పడితే మాత్రం నా చేతిలో ఇది బొగ్గ అవుతుండే. గాయస్ ఇక్కడ చూడొచ్చు మన కోల్గేట్ అయితే చూసారా ఇది పూర్తిగా పౌడర్ అయితే సపరేట్ అయిపోయింది. కొంతసేపు బాయిల్ చేద్దాం. ఇది ఇంకా ఏమన్నా రియాక్షన్ అయితే మనకు డిఫరెన్స్ చూపిస్తుందా అని ఇక్కడ చూడొచ్చు. మనం ఫస్ట్ బాయిల్ చేసిన కోల్గేట్ అయితే సారీ ఇది డైరెక్ట్గా కుక్ చేసాం. ఇక్కడ పౌడర్ అయిపోయింది బ్లాక్ కలర్లో. అండ్ ఇప్పుడు ఆయిల్లో ఉంది చూసారా. దీన్ని నేను మీకు చూపిస్తాను మెల్లిగా తీసేసి. ఇక్కడ చూడొచ్చు ఇది ఏ విధంగా ఉందో. దీంట్లో ఇంకా కొద్దిగా తీసి చూస్తా. ఇక్కడ రెండింటికి డిఫరెన్స్ చూస్తారా. ఇది డైరెక్ట్గా మనం స్టవ్ పైన కుక్ చేసాము ఇది. అండ్ ఇది ఆయిల్లో కుక్ చేసాము. ఈ రెండింటికి అయితే డిఫరెన్స్ చూడొచ్చు. కోల్గేట్ అయితే ఈ విధంగా రెండు డిఫరెంట్ టైప్గానైతే మారిపోయాయి. గాయస్ అయితే ఈ వీడియో నేను బ్రదర్ ఈశ్వర్ గడ్డం ఈశ్వర్ బ్రదర్ అయితే నాకు కామెంట్ చేశారు. అందుకోసమే ఎక్స్పెరిమెంట్ చేశాను. గాయస్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.